ఈ దిన వాగ్దానం ఎఫెస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటేనూ ఊహించు వాటి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది ప్రియ సహోదరులరా దేవుడు తప్పకుండా కార్య సాధకమైన శక్తి చేత మీరు అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన శక్తి చేత దేవుని నింపి మీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు ఏ విషయాల కోసం అయితే మీరు అడుగుతున్నారో అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకునని సెలవిచ్చిన శక్తి గల దేవుడు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు అడిగిన వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన శక్తి చేత దేవుని నింపి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించి మీరు ఊహించని అద్భుతాలు దేవుడు మీ జీవితంలో జరిగించి కార్యసాధకమైన అద్భుత క్రియలు దేవుడు ఈరోజే మీ జీవితంలో జరిగిస్తానని సాధ్యపరిచే విశ్వాసంతో మీరు మాట్లాడినప్పుడు తప్పకుండా మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనలు పొంది దేవుని శక్తిని పొంది మీరు ఆశీర్వదించబడుదురుగాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ మీరు అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికమైన శక్తి చేత నింపుతానని సెలవిచ్చిన దేవుడో ఇప్పుడే ప్రతి ఒక్కరూ ఏ ఏ విషయాల కోసమైతే మిమ్మల్ని అడుగుతున్నారో తప్పకుండా వారి యొక్క ప్రతి అవసరతలు ఈ మహిమల్లో తీర్చండి దేవాన్ని స్తోత్రమిసే మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన శక్తినిచ్చే దేవుడు ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి గొప్ప మేళ్ళ చేతి నింపి ఆశీర్వదించి నీ నీసన్నిధి వారితో ఉంచమని ఏసు నామమునడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్